సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే, ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడు, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడి ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు, లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బీరువాలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు, నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా, యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుద్ది. అందులో ఎప్పుడో మేము చాలా రోజులు అయిపోయింది మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసే మండానికి కూడా లేదు. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు అదే రకంగా ఉంటాయి కనుక. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. తలరాత అంటారు కదా, రైట్. ఒకటేంటంటే, అలాగని కాదు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఇప్పటికే చెప్తున్నా, డీజీపీ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ చేసి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఉంటే మహా అయితే పేపర్లో ఎంత కోలం పడేది. మీరు అక్కడ ఆపి నన్ను నానా యాగి చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది ఫ్రంట్ పేజ్లోకి వస్తుంది, అంత అవసరమే ఉంది? మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు చేయాలా చేయలేదా బుట్టదాకలు పడేస్తారు తర్వాత విషయం. ముందు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కానీ పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఆఫీసరు కూడా అది ఏంటి అన్నది రిసీవ్ చేసుకోవాలి. మీకు తెలియదు, లాస్ట్ 5 ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్తామంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు, సిపి దగ్గరికి వెళ్తామంటే సిపి కనిపించేవాడు కాదు. అంటే వాళ్ళని నేను తప్పు పట్టట్లే, బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ అలాంటివి. హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్ని ఒక మనిషి గుప్పిట్లో పెట్టుకున్నాడు, అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు. నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లే, వాళ్ళు కూడా భయ అధికారులు ఏం చెప్తారు అది చేయాలి తప్పించి, వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ 5 ఇయర్స్లో లేదు. ఎంత దారుణం అంటే నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్, ఇన్ని మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు, నేను పెట్టుకోగలను నేమ్ బోర్డు గుండెల మీద? అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరికే సాధ్యం, ఐపీఎస్ఓ లేకపోతే ఏఎస్పిఓ డిఎస్పిఓ ఏసీపీఓ డిసిపిఓ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ భుజాలు ఆ గుండెల మీద నేమ్ బోర్డు పెట్టుకొని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను. లాస్ట్ 5 ఇయర్స్ వితౌట్ నేమ్ ప్లేట్, ఎవరు పోలీసో తెలియదు, ఎవరు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంక జరుగుతుంది. యా 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీజీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు, ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను పై ఆఫీషియల్స్తోని, అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్, అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి, ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్, ఈ 100 డేస్ ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం, దాని మీద మేమందరం కూడా వర్కౌట్ చేస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు గారి మీద తర్వాత చాలా మంది టీడీపీ లీడర్ల మీద కేసులు పెట్టారు, సిఐడికి అంటే అసిస్టెంట్, వాటి మీద మళ్ళీ మీరు రివ్యూ చేస్తారు, వాటి మీద కేసులు ఎత్తేస్తారా? ఎందుకు కేసులు ఎత్తాలి, దేని కేసులు ఎత్తాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఈరోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలా మంది చంద్రయాన్ పేక్ కోసి చంపారు, ఇంకా చాలా మంది విషయాలు చాలా అన్యాయాలు జరిగినాయి. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి, మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధితులు చాలామంది ఉన్నారు. అవే కాకుండా ఎవరైతే వాళ్ళు వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో, వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో, వాళ్ళు కనుక వచ్చి మా కేసు రిఓపెన్ చేయండి, మా కేసు మళ్ళీ చెప్పండి అంటే కనుక డెఫినెట్గా మేము ఆ కేసు రిఓపెన్ చేస్తాము, మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాం. యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను, యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను. పూర్వపు హోమ్ మినిస్టర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి చేతిలో కిలుబొమ్మలాగా వ్యవహరించేవారని ఆరోపణలు ఉన్నాయి, నిజమో పక్కన పెట్టడం. ఈసారి మీ మార్పు హోమ్ మినిస్టర్ ఎలా ఉండబోతుంది?
నేను హోమ్ మినిస్టర్గా చార్జ్ తీసుకోక ముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారన్నది మీకు అర్థం అవ్వాలి, మీకు అర్థం అవ్వాలి. ఈరోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ, జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు, దానికి సంబంధించి ఇచ్చారు. నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఏ పోలీసులతో అయితే నేను అవమానింపబడ్డాను అదే పోలీసులు దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం. నో ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఇస్తారో ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాళ్ళు చేతులు చల్లబడి, బట్ తర్వాత చేయగలాలి చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది. బట్ ఇంకా చాలు, ఇప్పుడేనాయా ఇప్పుడే పెట్టా సిగ్నేచర్, ఎవ్రీథింగ్ పారదర్శకంగా ఉంటుందండి. ఒకటి మాత్రం క్లియర్, పని చెయ్యని వాడు ఎవరు ఈ 5 సంవత్సరాలు పని చేయరు, పని చేసేవాడు 5 సంవత్సరాలు పని చేస్తాడు. అది మాది పెట్టుకోండి, అంతకుమించి ఇంక మీకేం క్లారిటీ కావాలి. ఎవరేసారు 5 సంవత్సరాలు వేసుకున్నారు, ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతాయి. అది దిశా పోలీస్ స్టేషన్ కాదండి బాబు, అది మహిళా పోలీస్ స్టేషన్. వీళ్ళకి డబ్బులు జనాలకు కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళ తాలూకా కాంట్రాక్టర్స్కి ఎలాగ డబ్బులు ఇచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తే అన్ని నేమ్ బోర్డులు మారుతాయి, అన్ని నేమ్ బోర్డులు మారుతాయి. వాళ్ళు ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి డబ్బులు గవర్నమెంట్ నుంచి అవినీతిగా అక్రమంగా లాక్కోవడానికి చేసిన కార్యక్రమాలు దిశా పోలీస్ స్టేషన్ కాదు, అది మహిళా పోలీస్ స్టేషన్. మేము యాజ్ సూన్ యాజ్ బోర్డులు కూడా మారుస్తాం. థ్యాంక్ యూ సో మచ్.